శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజ సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజాస్టోర్.in సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తేదీ ఆగస్టు 16, 2023 వారం బుధవారం తిథి అమావాస్య మధ్యాహ్నం 3:07 వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 4:57 వరకు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:37 వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేష రాశి పనులు ఉత్సాహంతో చకచక పూర్తి చేస్తారు ఆదాయం పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మేష రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పదోన్నతులు పొందుతారు వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మిథున రాశివారు లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఎంతగా కష్టపడినా ఫలితం కనిపించదు వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమే ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి నూతన పరిచయాలు వృద్ధి చెందుతాయి సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు రాబడి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు సింహరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు బంధువుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఉద్యోగ వివాహ యత్నాలు ఫలిస్తాయి తులారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి స్వల్ప ధనలాభ సూచన వృశ్చిక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు జీవిత భాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి
పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో పాల్గొని విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భూ గృహాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం. కుంభరాశి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కుంభరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. శ్రమ తప్ప ఫలితముండదు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీనరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.